అన్ని రాగా పద్యం రాశారు పద్యం సరిగమలు ఎట్లా పుట్టి అనే దాని మీద పద్యంలో చెప్పదలుచుకున్నా వనమయూర మృదుల స్వనమందు జనించు ఘన షడ్జము శ్రీకారమాయము తర్వాత వృషభ వృషభగాత్రన వసీించు నాదము ఋషభ స్వరముగా వరించేసడిని మేషకంఠమ్మున వాసిగా నెలకొన్న స్వరము గాంధారమై క్రౌంచ గళమ్మున సంచరించిన వాణి పేర ఉద్యమించే హాయిగా కూశెడు కోయిలమ్మ గళము పంచమ స్వరమందు ప్రబలిపోయే అశ్వపు సకిలింత సవ్వడి దైవతమయ్యే ముదమ్ము మీర మత్త గజ ఘింకార మహత్తునందు స్వర కనిష్టము కనిష్టము నిషాదము సంభవించే సప్త స్వరములు ఈ రీతి జననముంది గీత సంగీత సామ్రాజ్య నేతలయ్యే అని అట్లా రాశాను సార్ దాని తర్వాత నేను మొట్టమొదట తెలుగు మీద తెలుగు భాషన జాల్వారు తేనె ద్రావి ఇంత కవినైతి నేనని ఎగిసిపడిన ఘనత తెలుగుదే యని ఏ కవిది కాదు కోటి వజ్రాల మూట పల్లేటి మాట అని ఒక శతకం రాస్తున్నాను సార్ ఇది నాకు జీవితాశయం సార్ అంటే రామాయణము భారత భాగవతాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న సంఘటనలు కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కటి ఎందుకు ఎందుకు పుట్టింది ఇలా జరిగిందనే దాని మీద ఇది కూడా అయించే ప్రయత్నంలో ఉన్నాను ఈ రోజున రాష్ట్రంలో పద్యం చచ్చిపోయిందే పద్యం లేదు అని అంటాం కానీ చచ్చిపోయింది పద్యం కాదు పద్యం రాసేవాడు అదే కాబట్టి ఇప్పుడు కూడా ఆ పద్యాన్ని పద్య నాటకాన్ని బ్రతికిస్తున్నటువంటి మీలాంటి కొంతమంది అది తక్కువ మంది ఉన్నారు ఇది ఈ పరిస్థితి ఉండకూడదు యాక్చువల్గా ఇది ఇంకా ఎక్కువ మంది అవ్వాలి ఎందుకంటే ఏ భాషకు లేనటువంటి ఒక అపురూపమైనటువంటి వరం మనకి పద్యం ఆ పద్యాన్ని బ్రతికించుకోవాలి మన తెలుగుని తెలుగుతనం తెలుగు తీయందనం పద్యంలోనే ఉంది ఇప్పుడు పద్యాలు రాసారు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు మేఘడ రామలింగ స్వామి గారు అంటే నాటకం రాస్తూ నాటకంలో పద్యం రాయగలిగిన తర్వాత తడక తడకమన్న రామచంద్ర అంటే నాకు ఒక ఆలోచన ఉంది సార్ ఇప్పుడు జనరల్ గా పద్యంలో చందస్సుతో రాయగలిగినటువంటివి ఇప్పుడు ఎన్ని రకాలు ఉత్పలమాల చంపకమాల శార్దూలం సీసము కందం పద్యమాన్ని ఒక ఏడెనిమిది రకాలు రకాలు మనకు మనకు ఆచరణలో ఉన్నట్టు ఆచరణలో లేకపోతే పద్యం సంఖ్య మాత్రం వేలలో ఉంది అవన్నీ మనం ఎవరు అవి ఎక్కువ మనకి ఉపయోగంలో ఉన్నటువంటివి సార్ ఈ ఏడెనిమిది రకాలు లేదా మీరు మీరు గాని మేకడు గాని ఓ చిన్న అంటే పద్య రచనలో ఏదైనా ఒక కొన్ని క్లాసెస్ ఒక త్రీ ఫోర్ డేస్ క్లాసెస్ ఏమైనా నిర్వహిస్తే అంటే ఈ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు కనీసం పాతికి ముప్పై మందిని మనం ట్రైన్ అప్ చేసాం అనుకోండి మంచిదే సార్ దాంట్లో ఒక ఐదు ఆరు మంది ఈ వ్యాసాంగంలో వచ్చినా మంచిదే వచ్చినా మంచిదే కదా అలాంటిది చేసే ఆలోచన ఉంది మాకు మన కడపలో కూడా తెలుగు ముగింపు సభల్లో బత్యాల చంద్రరాయుడు గారు అని ఆయన అన్నారు సార్ సత్యాగ్ని గారు కూడా ఉన్నారు సభలో వ్యా ఆంధ్ర మహాభారతం రాశారు బాగానే ఉంది దాని వ్యావహారిక వ్యావహారికంగా రాస్తే ఎట్లా ఉంటుంది అది అట్లా ఎవరైనా కవి పూనుకుంటే తప్పకుండా ఆయనకు అప్పచెప్తామన్నారు నేను మీరు మీరు అనుమతిస్తే నేను బంగారంగా రాసి పెడతాను సార్ అంతకన్నా ఇంకేముందని కూడా చెంగల్ నాయుడు గారు చెప్పాను నేను అసలు మొట్టమొదట కించిత్ భోగం అంటే మీ ఎదుట మీకు చెప్పను కదా కానీ మొట్టమొదట కించిత్ భోగమే అది మీది మీది మీ నాటకం దాని తర్వాత ఈ నాకు నాకు కూడా తీరని మళ్ళీ గుర్తు గుర్రపు అని చెప్పారు అది ఎంతవరకు రాలేదు తర్వాత మాట అని ఒక దాని మీద ఒక మాటను ఎంతమంది ఎన్ని రకాల ఉపయోగిస్తే ఎలా ఉంటుంది కన్నుల్లో అంటే మీ మీకు మీకు సమయభావం లేక ఇది ఉంటుంది కాకపోతే నాకు బాగా నచ్చింది వేమనే మధ్య నేను శాస్త్రి గారి నాటకాన్ని మళ్ళీ మీరు రాశారు తెలుగు రాశారు అందులో కోర్టు సీను నేను చాలా మంది చెప్పాను సార్ అంటే సాంఘిక రచయిత కనిపిస్తున్నాను పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది ఆర్టిస్ట్ కూడా బాగా ఆర్టిస్ట్ కూడా బాగా చేశారు గోపాలకృష్ణ గారు కదా గోపాలకృష్ణ గారు బాగా చేశారు అందరూ సార్ నాకు సహకరించిన ఈ సందర్భంగా ఇదే సందర్భం ఇంత మంచి సందర్భం రావడం విశేషం నాకు సందర్భం నాకు సహకరించిన కళా సంస్థలు తర్వాత నటీనటులు సాంకేతిక నిపుణులు వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు సార్ ప్రక్రియల్లో అన్ని టచ్ చేశాను ఈ సందర్భంగా చెప్పాలి నేను అంటే తెలుగు నాటకంలో ఉన్న తెలుగు భాషలో ఉన్న పద్దెనిమిది మార్గాలు ఒగ్గు కథ బుర్ర కథ తోలబొమ్మల ఆటతో సహా రాశాను సార్ అన్ని అన్ని టచ్ చేశాను అది ఒక పేరుగా సంపూర్ణమైన సాహితీ మూర్తి మొత్తం అరవై మూడు మంది అవార్డులు వచ్చాయి నాటకాలు నాటక రచనలుగా వివిధ విభాగాల తర్వాత ఒక నలభై ఐదు గరుడ అవార్డులు వచ్చాయి ఇరవై ఐదు ఎన్టీఆర్ అవార్డులు వచ్చాయి ఇంత ఈ ప్రస్థానం ప్రస్థానానికి వెనక మా శ్రీమతి నా పిల్లలు నేను నా ప్రాణాలని నాకు నేను నా భార్య పిల్లలు సార్ చాలా సంతోషం అండి సో ఈ కార్యక్రమంలో పాల్గొని మీ తాలూకా సుదీర్ఘమైనటువంటి సుసంపన్నమైనటువంటి బహుముఖీనమైనటువంటి ఈ సాహిత్య వ్యాసంగాన్ని మన ప్రేక్షకులకు అందించినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు సార్ ఇది ఈరోజు ప్రముఖ కవి పద్య నాటకర్త ప్రముఖంగా శ్రీ పల్లెటి లక్ష్మీ కులశేఖర్ గారితో మన జీవన నాటకం కార్యక్రమం